పేర్చుకుంటూ పోతే దుమ్ము కూడా పర్వతంగా మారిపోతుంది. నాలుక ఉండేది మూడంగుళాలే, అయినా అది ఆరడుగుల మనిషిని చంపగలదు. ప్రత్యర్థి కంటే ఓ అరగంట ఎక్కువసేపు వేచి ఉన్నవారిదే విజయం. ఏడుసార్లు కింద పడు, ఎనిమిదోసారి పైకి లే. బావిలో ఉన్న కప్పకు సముద్రం గురించి తెలియదు. మొదటి గ్లాసుతో ఒక వ్యక్తి మందు తాగుతాడు, రెండవ గ్లాసుతో మందు మందును తాగుతుంది, మూడవ గ్లాసుతో మందు మనిషిని తాగుతుంది. పొర్లిపోయిన నీరు చెంబులోకి తిరిగి రాదు. ఒకేసారి రెండు కుందేళ్లను వేటాడేవాడు దేన్ని పట్టుకోలేడు. తెలివైన గద్ద దాని గోళ్లను దాచి ఉంచుతుంది. ప్రత్యర్థి లేకుండా ఎవడూ గొడవపడలేడు. కళ్ళు ఆత్మకు అద్దం లాంటివి. బిడ్డకు జన్మనివ్వడం సులభం, దాని గురించి చింతించడం కంటే. పైకి ఉన్న మేకు కొట్టివేయబడుతుంది. బలవంతులు బలహీనుల మాంసాన్ని తింటారు. మంచి మందు ఎప్పుడూ నోటికి చేదుగానే ఉంటుంది. నువ్వు పులి గుహలోకి ప్రవేశించకుండా దాని పిల్లను పట్టుకోవాలి అనుకుంటే ఎలా? అనేక చిన్న చిన్న వేట్లతో ఒక పెద్ద చెట్టు కూడా నరికివేయబడుతుంది. సారాయి నిజమైన మనసును బయటికి తెస్తుంది. కాలం ఒక బాణంలా దూసుకుపోతుంది. రేపటి గాలులు రేపే వీస్తాయి. ఒకడి తప్పు మరొకడి పాఠం. నోరు విపత్తుకు మూలం. నీ అసలు ఉద్దేశాన్ని ఎప్పటికీ మర్చిపోకు. చేప నీటిని పట్టించుకుంటే నీరు చేపని పట్టించుకుంటుంది. దీపం అడుగున చీకటి ఉంటుంది. కష్టాలతో పాటు ఆనందం వస్తుంది, ఆనందంతో పాటు కష్టాలు వస్తాయి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కప్ప యొక్క పిల్ల కూడా కప్పే అవుతుంది. ఏడుస్తూ గడిపినా నవ్వుతూ గడిపినా అదే జీవితం. పురుగువాడి పచ్చిక ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది. అందరితో చిరునవ్వుతో ఉండే మనోహరమైన మహిళలు కఠిన మనసును కలిగి ఉంటారు. ఒక చెడ్డ భార్య 100 సంవత్సరాల చెడ్డ పంటకు సూచన. కొడుకుపై ప్రేమ ఉంటే అతన్ని యాత్రలకు వెళ్ళనివ్వు. ఒక్క దయగల మాట 3 శీతాకాల నెలలను వేడెక్కిస్తుంది. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.